మేము నీకే సపోర్ట్ చేస్తున్నాం. అరేనా ఎర్పిడలు కావరే, అటు బస్సు ఇటు బస్సు మధ్యలు బస్సులు వెళ్ళి మనం వెళ్దాం రవణం. నువ్వు రాజు డేంజర్ కి మర్యాద, నీకు మర్యాద ఇస్తా నేను. ఎదుగుతున్నాగా అవును. ఇప్పుడు నేను ఇప్పుడు బయటికి పోతే చాలా మంది సెల్ఫీలు దిగుతాను నాతో. సెల్ఫీ సెల్ఫీ స్పెల్లింగ్ చెప్పరా, సెల్ఫీ స్పెల్లింగ్ చెప్పు. అరే ఓ లంజ్ ఓడక, ఇంటర్మీడియట్ అంట, అది ఏ గ్రూప్ తీసుకుంటా దాని ఫుల్ ఫామ్ ఏందో అడగండి ఒకసారి. నాకు తెలియదు, నేను చెప్పావి సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మనతో పాటు ఒక తోపు తురుము అని అనుకుంటున్న ఒక వింత ఏమంటారు హ్యూమన్ బీయింగ్ అయితే ఉన్నదన్నమాట. సో వీళ్ళేందంటే ఈ మధ్య నటనం స్టార్ ఉన్నాడు కదా, ఆయన పిచ్చలు జోకి పైకోజాం అనుకుంటున్నారు. వీళ్ళు మేము పిచ్చలు జోకుతున్నాం అని అంటే మళ్ళీ వీళ్ళకి సిగ్గు అవుతుందేమో అని చెప్పి ఉల్టా జోకుతున్నారు అనమాట. సో అది ఏందో కథ వీళ్ళ సంగతి అయితే అడుగుదాం అనమాట. ఎట్లున్నో? మంచిగా. ఏం పేరు నీ పేరు? చింటూ మోడల్. అసలు ఎంతమంది ఉన్నారు నీకు ఫాలోవర్స్? నాకు 3,000 మంది దాకా ఉన్నారు. 3,000 మంది దాకా ఉన్నారు. ఈ 3,000 మందిని చూసుకొని ఎగురుతా ఉన్నావా? ఏమని ఎగురుతున్నావు? ఏమని ఎగురుతున్నాయా? 3,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏమని ఎగురుతున్నావు? ఏమని ఎగురుతలేదు. యువశేఖర్ కొడంగల్ ముందు రాజు డేంజర్ తిట్టిండు, అందుకని నేను వాళ్ళు గుద్ద దించుకుంటారు. నీకే, నేను రాజు డేంజర్ ఫ్యాన్. నువ్వు రాజు డేంజర్ ఫ్యాన్? ఫ్యాన్. ఎందుకు రాజు డేంజర్ ఎప్పుడైనా లాలిపాప్ ఇస్తానడా నీకు? ఇయ్యాడు కానీ నేను రాజు డేంజర్ ఫ్యాన్ని. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అవునా? సో ఎప్పుడైనా రాజు డేంజర్ కి ఫోన్ చేసినావా, మాట్లాడినావా? చేయలేను. అలా ఫ్రెండ్ నుంచి చేసిన ఊషిబాయ్. ఊషిబాయ్? ఊషిబాయ్ అంటే నీకు ఇష్టమా? ఇష్టం లేదు, అంటే ఫ్రెండ్గా ఇష్టమే. వాడు అన్నీ కామెంట్లు అందరూ అరే నువ్వు పెద్ద గుడ్డి పని నీకెందుకు రా అంటుర్రు. మరి నిన్ను నిన్నేమంటలేరా? నాకు ఇవ్వడేమన్నాడు. ఎందుకని మంచోనేగా. ఎట్లా మంచోని? నేను ఎట్లా మంచి చూస్తే తెలుస్తాయి నాను. అవునా? ఎంత చదువుకున్నాను? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్? ఇంటర్ స్పెల్లింగ్ చెప్పు. ఇంటర్ స్పెల్లింగ్? ఇంటర్ స్పెల్లింగ్ ఏముంటుంది, ఇంటర్ అని ఉంటుంది తెలుగులో. ఇంటర్ ఇంటర్మీడియట్ ని తెలుగులో ఏమంటారు? ఇంటర్మీడియట్ నా తెలుగులోనా? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటారు. సో చూస్తున్నారు కదా. నిన్ను ఎవరు చదివిపిస్తున్నారు మీ ఇంట్లో? మా డాడీ, మా మమ్మీ. మీ డాడీ, మమ్మీ. మీ డాడీ పేరు ఏం పేరు? బాలయ్య. మమ్మీ పేరు ఏం పేరు? దుర్గమ్మ. బాలయ్య, దుర్గమ్మ. ఇటు చదువుకు పనికి రాడు, రేపటి నుంచి వెళ్ళి ఈయనకి మీరు ఒక షెడ్డి ఒక పాయింట్ మన ఒక షెడ్డి ఒక టీషర్ట్ వేసి చినిగిపోయింది వేసేసి ఈ చౌరస్తాల పొంటి లోపల ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లా జర ఏ గ్రూప్ అయితే ఏదో అల్లాకైనా పంపి అంటారు కదా. సో అట్లా చౌరస్తాల పొంటి పంపిర్రే, ఎందుకంటే వానికి ఇంటర్మీడియట్ స్పెల్లింగ్ రాదు. సరే ఇంటర్మీడియట్లో ఏం తీసుకున్నావు? సిఈసీ. సిఈసీ? వన్ యాటిట్యూడ్ చూడరు, మైక్ ఎట్లా పట్టుకుంటున్నాడు. సిఈసీ తీసుకున్నావు. సిఈసీ అంటే ఏంది? సిఈసీ అంటే ఏంది? సిఈసీ అంటే సబ్జెక్ట్, అన్ని సబ్జెక్ట్. అరే సిఈసీ ఫుల్ ఫామ్ చెప్పరా? సిఈసీ ఫుల్ ఫామ్ నాకు తెలియదు. మరి ఏం తీసుకొని అసలు ఎందుకు చదువుతున్నావు చెప్పు. చదవాలనిపిస్తుంది కాబట్టి చదువుతున్నా. అరే నీకు చదువు గురించి ఏం తెలుసో 4 ముక్కలు చెప్పరా నీకు. చదువు గురించి నాకైతే చదువు బుద్ధి అయిపోయింది, రోజు కాలేజ్ పోతున్నా వస్తున్నా. మరి నీకు కామెంట్లలో ఎందుకు మీ దోస్తులు పెడుతుండ్రు నువ్వు అంటే ఆడోళ్ళ బాత్రూంలో తొంగిజున్నీకే ఇంటర్మీడియట్ కాలేజ్ పోతున్నావు అని చెప్తుండ్రు. మనం ఎదుగుతున్నాం గా, ఎదిగా నీయకంతా ఆపుతున్నారు అల్మానని. నువ్వు ఎదుగుతున్నావు? ఎట్లా ఎట్లా ఎదుగుతున్నావు? ఒకప్పుడు నాకు 1500 మంది ఫాలోవర్స్ ఉండే, ఫస్ట్ 200, 200, 300, 300 అట్లా ఎదుగుతున్నాగా. అవును. ఇప్పుడు నేను ఇప్పుడు బయటకు పోతే చాలా మంది సెల్ఫీలు దిగుతాను నాతో. సెల్ఫీ? సెల్ఫీ స్పెల్లింగ్ చెప్పరా? సెల్ఫీ స్పెల్లింగ్ చెప్పు. సో ఇట్లుంది ఈయన వ్యవహారం. సరే ఇప్పుడైతే మనకి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో ఆ కామెంట్స్ అయితే అడుగుదాము. నటనం స్టార్ కానీ ఎందుకు తిరుగుతున్నావు, ఫస్ట్ పాయింట్ కరెక్ట్గా చెప్పు. ఎందుకు తిరుగుతున్నావు? నటనం స్టార్ నా రాజు డేంజర్ స్మైల్ తిడుతుండే. ఏమని తిట్టిండు?
నీకు చదువు రాదు, ఏబిసీలు రావు అనుకుంటా అనుకుంటది అంటుండా. అయ్యో సాయిన్ నిఖిల్ అంట అన్న, కొత్తపేటలో విని బట్టలిప్పి కొట్టిండ్రు, ఆడోళ్ళ జాకెట్లు దింగిపోదామని చూసిండు, కావాలంటే వాడిని అడుగు. కాదు రాంగ్ రాగా, ఇదేమన్నా బజ్ అనుకుంటున్నావారా ఎస్ నో అని చెప్పడానికి సమాధానం. మీ సాయి సాయి మీ దోస్తు అంట సాయి నాయక్ సాయి నిఖిల్ దోస్తు ఆడ ఆయన సాయి నాయక్. ఇగో డీజే దన్ని అంట అనవానికి అడుగు అంటారు, ఉన్నది ఉన్నది ఉంటే సుఫీ అంటుండు, ఉన్నది ఇగో చూడు ఏడున్నది గీడ గట్లా చూపిస్తారా ఎవడైనా ఇప్పి చూపియాలి మొగను అయితే ఉన్నది కాబట్టి చూపిస్తున్నా. అవునా, పెళ్లి చేసుకుంటావు? చేసుకుంటా. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తాం, సంసారం చేస్తాం. సంసారం చేస్తావు, సంఘం ఆగుతావా? సంసారం చేస్తాం. సంసారం అంటే ఏంది? సంసారం అంటే ఏంది? పెళ్ళాన్ని నడుపుడు. పెళ్ళాన్ని నడుపుడు? ఎట్లా నడుపుతావు? నీ భుజాల మీద ఎక్కించుకుని నడుపుతావా లేకపోతే ఆమె భుజాల మీద ఎక్కుతావా? మనం ఏదో ఒక పని చేసేలా ఏదో ఒకటి పెట్టాలి. అంతేగాని పిల్లలు కానవు, పిల్లలకి అంటాం. ఎట్లా ఎట్లా అంటాం? ఇక పెళ్ళి అయినాక అంటాం. అదే ఎట్లా ఎట్లుంది తెలుస్తుంది? చెప్పు చెప్పు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. కనీసం గదన్న వచ్చు కదా అని అనుకుంటారా? చెప్పు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆటగాళ్ళు అందరూ. ఆటగాళ్ళు అందరూ నాన్ వేష్ అన్న ఫ్యాన్ కాదు. ఆటగాళ్ళు అని అంటున్నావు మరి? అదే అందరికి తెలుసుగా. ఇప్పుడు తెలుసా నాన్ వేష్ అని అంటే ఎవరో తెలుసా? తెలు ఆయన కామెంట్ పెట్టండి ఒక నిమిషం. నాన్ వేష్ అని అంట, నేను పేరు చింటు మోడల్ కదా, నీకే పెట్టి చింటు మోడల్ అనేటోడు పిచ్చి అన్న. ఎందుకు ఇంటర్వ్యూ చేస్తుండ్రా మీరు? మీరు మంచి మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎదగాలి, కానీ గిసోంటి పిచ్చి ఇంటర్వ్యూ చేసి వాడిని పైకి తేవద్దు అంటుండు నాన్ వేష. చెప్పు ఏమంటావు? నాన్ వేషనా ఇంటర్ ఇప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ వద్దు అంటున్నావు, ఇంటర్వ్యూ ఇచ్చినా అయ్యకున్నా పదికే ఎదుగుతారా? అరే తురే అంటున్నావు నాన్ వేషని? నాన్ వేషనా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినా అయ్యకున్నా పైకే ఎదుగుతా. గాయస్ నాన్ వేషన్ అని అరైతురే అంటుండో. మీరు ఎంతమంది అయితే నాన్ వేషన్ ఫ్యాన్స్ ఉన్నారో ఈయనకు చెప్పుర్రు, ఈయనకు రిపోర్ట్లు కొట్టింది దింగేసరి కోర్టు. ఇగో ఇంకొకడు ఐ స్మార్ట్ గణేష్ అంట, యుశేఖర్ గారిని ఏమో అడగన్నా అంటుండు. అజ్జా చీకలేను. ఇట్లా మీరు గాయస్ మీరు మంచి కామెంట్లు పెట్టాలి, కానీ ఇట్లా బూతులు బూతుల పురాణం పెట్టి వీడిని ఇరిటేట్ చేయొద్దు అట్లా. సో చెప్పు చీకలేను అంటే ఎట్లా చిక్తారు నాకు తెలియదు. చీకలేనని ఎందుకు అంటున్నావు? అంటే చీకలేను కాబట్టి చీకలేను అని చెప్తున్నా. చీకడం అంటే ఏంది అసలు? నాకు తెలియదు చీకడం అంటే. చీకడం అంటే తెలియదు అంటావు అంతేనా? అంతే. అయ్యో దేవుడా, చిన్న పోరగాడు గాయస్ ఏదో. మరి ఎవరితో నన్ను మాట్లాడతావా ఇప్పుడు? ఉషితో మాట్లాడతావా? మాట్లాడాను నిన్న నేను. అయితే ఏమని మాట్లాడినావు? గోవాలు ఉన్నాడంట. సరే ఉషికి ఒకసారి ఫోన్ చేసాం, అప్పటి వరకు అయితే కొన్ని కామెంట్లు కూడా ఉన్నాయి అవి అడుగుదాం. వీడు కానీ నాకు దొరకాలే ఫస్ట్ వీని పిచ్చల్ పీకి మెడల్ వేసుకుంటా. ఇగో జశ్వంత్ బబ్లు అంట, అదే పిచ్చలు నీ మెడల్ వేసుకోరా చెవులో పెట్టుకో. నీ పిచ్చలు తీసి మెడల్ వేసుకుంటా అంటుండు. ఆన్ పిచ్చలు షాన్కి చెవులు వేసుకోమంటున్నాను. అట్లా ఎట్లా తీసుకుంటారు? అక్కడ కట్ చేసుకుంటారు పిచ్చల్ని. ఎట్లా? చేతోని. చేతోని? నువ్వు ఎప్పుడైనా కట్ చేసుకున్నావు? నీకు కట్ చేసుకోలేను. అక్కడ కట్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. పిచ్చు కామెంట్ పెడుతుంది కాడు. ఏం కట్ చేసుకుంటావు? పిచ్చలు. ఎవరి? అని నువ్వు ఎట్లా చూసినావా? నేను చూడలేను. పిచ్చు కామెంట్ పెడితే అర్థమైతుంది అక్కడ పిచ్చు కూడా. మోహన్ అంట, యుశేఖర్ గానే ఆతులంత లేవు, యుశేఖర్ గాని ఎందుకు తిరుగుతున్నావురా, పిచ్చి పుక్ పాడుకో, నీ ముఖంలో మొడ్డాను పెట్టాడు. యుశేఖర్ గారు దిట్టుడు కాదు, అన్న ఆట ఆడుకుంటా. మోహన్ 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 యుశేఖర్ దిట్టుడు కాదు, అన్న ఆట ఆడుకుంటా దొరికితే అంతే. ఇగో ఆవేశం స్టార్ అంట, తెలుసా నీకు? తెలుసా ఆవేశం కామెంట్ పెట్టిన ఈడు ఈయనకి కొన్ని స్పెల్లింగ్స్ తప్పు తప్పు వస్తాయి, ఆడ ఏం పెట్టిండో అదే చదువుతా. అన్న ఇదొక పిత్తి నన్న నాలాంతోళ్ళని ఇంటర్వ్యూ చేయాలి, కానీ గితోంతోళ్ళను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు? వాని మూతి మీద ఎవరు దెంగాదో అదుగు. నాన్ విషయం మన ఆవేశం సార్కి చెప్పు. ఆవేశం సార్కి చెప్పు. ఆవేశం సార్ నువ్వు నాకు మూతి మీద దెంగిన అంటున్నాను, నీ కూడా మూతి మీద దెంగిండి మరి. నాకు పెడుతున్నావు బ్లాక్ కామెంట్ పాల్తుగా. ఏం పెట్టిండు కామెంట్? బ్లాక్ బ్లాక్ కామెంట్ అంటే కామెంట్ పెట్టిండు. బ్యాడ్ కామెంట్? బ్యాడ్ కామెంట్.
బ్యాట్ స్పెల్లింగ్ చెప్పు. బిఏటి బ్యాట్. బిఏటి బ్యాట్. అవునా? నిజమేనా? నిజమే. బిఏటి బ్యాట్ బ్యాట్ కామెంట్. ఇంకి చదువు రాదు, శాస్త్రం రాదు. ఇగో ఇంకో కామెంట్, సెవెన్ టేబుల్ అడుగన్నా ఇంగ్లీష్లో చెప్పు. మనం ఇంగ్లీష్ రాదు నాకు. ఇంగ్లీష్లో ఎట్లా వస్తా అట్లా చెప్పరా, ఇంతవరకు వస్తావు అంతవరకు చెప్పు. ఇంగ్లీష్లో అసలు నాకు టేబుల్స్ రావు ఇంగ్లీష్లో. తెలుగు మీడియం నేను. తెలుగు మీడియం. తెలుగులో అడిగితే చెప్తావు. ఎనిమిది ఎక్కం చెప్పరా. ఎనిమిది ఎక్కం ఎనిమిది. ఎనిమిది గంటల పదహారు. ఎనిమిది మూడు ముప్పై రెండు. ఎనిమిది నాలుగు నలభై ఎనిమిది. ఎనిమిది ఐదు యాభై. ఎనిమిది ఆరు అరవై మూడు. ఎనిమిది ఏడు డెబ్బై రెండు. ఎనిమిది 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 పదహారు ఎనభై. సో ఇంత చదువు చూసిండ్రు కదా. సో గిసోండి చదువు ఉన్నది. ఎనిమిది ఎనిమిదిలో ఎనిమిది ఎనిమిదిలో డెబ్బై తొమ్మిది. డెబ్బై తొమ్మిది. ఎనిమిది ఎనిమిది ఏడులో ఎనిమిది వేల నలభై ఏడు. ఏబిసిడీలు తెలుగులో చెప్పరా. ఏబిసిడి తెలుగులో చెప్పరా బాబు. తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పేది. ఇంగ్లీష్లో చెప్తున్నా. ఏ అంటే ఇంగ్లీష్లో కదా. ఏబిసిడి తెలుగులో చెప్పు. ఏబిసిడి ఈఎఫ్జి హెచ్ఐజేకేఎల్ ఎంఎన్ ఓపీ క్యూఆర్ ఎస్టి యూబి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. దానికి తప్ప నువ్వు దేనికి వనికిరావు. ఇక అన్ని పనికి వస్తా నేను. ఇగో అభి క్రేజీ అంట. ఆ పిచ్చి ముఖంలో ఇంత ఉచ్చ పోసి నోట్లో పీ పెట్టుర్రు అన్న. ఆని పెట్టాలి అభి. అభి క్రేజీ. అభి క్రేజీ ఆనికే పెట్టాలి. నోట్లో ఉచ్చబోసి నెత్తి మీద పీ పెట్టాలి. అట్లా అట్లా బాగుంటుందా పెడితే? ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. బతుకు బతకాలి నేర్పుకు దేవుడా. మరి నాకు పెడితే మంచి ఉంటుందా? కాదు నువ్వు నెత్తి వాడి ముఖంలో పీ పెట్టు. మనం నువ్వు నెత్తి మీద ముఖంలో పీ అయినా సరే పెట్టాలనికి. ఏమని పెడతావు? ఏమని పెడతావు? పీ పెట్టాలి నెత్తి మీద. ఇగో నవీన్ 25 అంట. అన్న మా ఫ్రెండ్ గానికి హ్యాపీ బర్త్డే ఉంది, వాడిని ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పు. మను పేరు వచ్చేసి లిటిల్ స్టార్. లిటిల్ స్టార్ కంటే హ్యాపీ బర్త్డే. లిటిల్ స్టార్ విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అని చెప్తున్నారా మధ్యలో? థ్యాంక్ యూ అని చెప్తున్నారా మధ్యలో? హ్యాపీ బర్త్డే లిటిల్ స్టార్. ఇట్లాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. మీ చింటూ డార్లింగ్. మీ చింటూ డార్లింగ్. డార్లింగ్ అదే డిఏఆర్ఎల్ఐ అంజి డార్లింగ్ చింటూ మోడల్ కొత్తపేట. సార్ అయితే ఇప్పుడు నీకు ఒకటి ఫోన్ చేస్తా అని చెప్పిండు. సో ఈ ఇతను నీకు ఎన్నో రోజుల నుంచి ఫోన్ చేస్తా అని చెప్పిండు. సో ఒకసారి మాట్లాడు సరేనా? ఎందుకు యూశేఖర్ ఫ్యాన్ అన్నమాట ఈయన. హలో సార్, నమస్తే అండి. నేను విజ్జుగోడ్ యూట్యూబర్ మాట్లాడుతున్నాను. ఇది నటన స్టార్ని చింటూ మోడల్ తిడుతుండు కదా. సో చింటూ మోడల్ని ఇంటర్వ్యూలోకి తీసుకుంటే నాకు ఒకసారి కాల్ కలిపన్నా, ఒకసారి మనకు గుద్దా వాళ్ళు దింగ్తా ఇంటర్వ్యూలో అన్నావు కదా. ఇగో ఒకసారి ఫోన్ ఇస్తున్నా మాట్లాడు. అన్న తిట్టకండి కొంచెము, ఎందుకంటే పాపం చిన్నపిల్లగాడు ఉన్నట్టుండు. అంటే మీకు ఫ్రస్ట్రేషన్ రావచ్చు, తిట్టాలనిపించచ్చు. తిట్టాలనిపిస్తే తిట్టండి, మీ ఇష్టం. మాట్లాడండి అన్న ఫస్ట్ అయితే. మాట్లాడు. హలో, నేను పట్టుకుంటా మాట్లాడు. హలో, అరే కాంప్లైంట్ దాకా స్కూల్ పోక ఎందుకు మాట్లాడుతా? స్కూల్ అయిపోయింది రా బాయ్, కాలేజ్ ఇప్పుడు నేను. అయితే నువ్వు రాజు డేంజర్ అని ముట్టకాయ నోట్లో పెట్టుకోవడం అవుతుందా? నువ్వు యూశేఖర్ గాంధీ పెట్టుకో. రాజు డేంజర్ అంటూ కరసులు సిల్లీకి వేస్తుండీగా. నువ్వు పొట్టి ఉంది పెట్టుకోరా బాయ్, పొట్టోడా కంకాలే చూస్తా బుల్లేకే బాల్ బుల్లా పగ సాలే చూడకాని అడగాలి తింటున్నావా? రే సుల్లా, నువ్వు ఏడుంటావురా, నువ్వు ఏడుంటావురా గజ్జపు. కొత్తపేటారా మాక్యోడే? కొత్తపేట తింటా మాక్యోడ్ అనేది. కొత్తపేట నేను ఉంటారా డబ్బాగా? ఏముంటావు డబ్బాగానే ఉన్నావురా నువ్వు. కొత్తపేట నేనుంటారా? నువ్వు చీకినట్లున్నావుగా రా, అందుకని అంటున్నావు. పాలతు ముండ కొడుకుని ఒర్రగా సుల్యా లంచ్ ఓడక ఫోన్ పెట్టే ఇస్తా. ఒరే లంచ్ ఓడక చూస్తే చూడు, లేకపోతే స్క్రోల్ చేయరా అరే లంచ్ ఓడక. అరే ఓ లంచ్ ఓడక ఒక చెప్పే తింటారా రే, కుక్కలు తింటే కుట్టినోడా. ఒర్రాకరా లంచ్ ఓడక. ఒరే నీ నోట్ల ఒక మనిషి ఎదిగేటప్పుడు రెస్పెక్ట్ ఇంట్రా పూ పిచ్చిపు కామెంట్లు పెట్టుదేమిరా. అరే ఓ లంచ్ ఓడక నెంబర్ ఇస్తా. చెప్పరా సుల్లియా లంజోడకరే, నీ ట్యాంక్ బాండ్ లో గుచ్చుతా సుల్లియా. నువ్వు యూశేఖర్ గాంధీ పెట్టుకోరా లంజవడక. ఫోన్ పెట్టే లంజవడక.
నువ్వు ముగ్గురు జీకురా లాంజోడకా, రే పాలతు లాంజోడకా, సులి జీకురా లాంజోడకా, నీ జాతి పుక్కలా సులి, నా సులి జీకురా, నాతులు జీకురా లాంజోడకా.